ఎవరి పేరు చెప్తే ఎడవి దద్దరిల్లుతుందో, ఎవరి పేరు వింటే ఆఫీసర్ల గుండెలు భయంతో ఆగిపోతాయో, అలాంటి వీరభద్ర స్థావరంలో శత్రువులు రావడం, చేతికి చిక్కిన శత్రువులను పిరిగితనంతో వదిలేయడం నన్ను అర్థం చేసుకోలేదురా? వీడు నన్ను అర్థం చేసుకోలేదు. తప్పు చేశావురా, చాలా పెద్ద తప్పు చేశావు. చెమిక్ష ఎలిది వరోదా, పిరికి వాళ్ళ నేను ఎప్పుడు క్షమించను రా, క్షమించను. ఎందుకు కాల్చాను రా, ఎందుకు కాల్చానో అర్థం చేసుకో. అరే అబ్బో సుబ్బో, ఎక్కడరా? లారే, తప్పు చేశావురా, చాలా పెద్ద తప్పు చేశావు. నీకేం తప్పు చేశానురా నేను? ఉండటానికి ఇల్లిచ్చాను, తినటానికి తిండిచ్చాను, కట్టుకోవటానికి గుడ్డిచ్చాను. ఈ గూడానికి ఏ త్వరణ చేశాను ఎందుకు? సరదాగా బ్రతకమని. కానీ నువ్వేం చేశావు, ఎందుకు చేశావు? నువ్వు నాకు కాపలాగా ఉంటావని, శత్రువులు ఎవరిని లోనికి రానివ్వని, కానీ చిన్న పని కూడా చేయలేకపోయావు. నన్ను అర్థం చేసుకోలేదురా వీడు, నన్ను అర్థం చేసుకోలేదురా. చూడండి, నా టార్గెట్ నిధి, కొత్త నిధి, దాన్ని సాధించడం కోసం ఏమైనా చేస్తాను, ఎందరినైనా చంపేస్తాను. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఎవడైనా పిరికి వాడులా భయపడ్డాడో వాడు చస్తాడు, నా చేతిలోనే చస్తాడు. నన్ను అర్థం చేసుకుంటారా? నన్ను అర్థం చేసుకుంటారా బాబు? బాస్ ఏంట్రా, కడప నుండి కొండారెడ్డి బాంబులు తుపాకులు తీసుకుని వస్తున్నాడట, కబురు వచ్చింది బాస్. అంతేకాదు బాస్, పెద్దాపురం నుంచి అందమైన అమ్మాయిలను కూడా తీసుకొస్తున్నాడట. అన్న ఫ్రెండ్ రా, నాకు ఎప్పుడు ఏం కావాలో వాడికి బాగా తెలుసురా. రా కొండారెడ్డి రా. ఏందబ్బా వీరభద్రం, బాగుండవా? ఏందబ్బో బో ఉసారుగుండవా, ఇది ఏమైనా దొరికిందా ఏంది? నిధి సంగతి ఏమో గాని నిన్ను చూస్తే నిండా సంతోషంగా ఉందబ్బా. తొందరగా కానీ అబ్బా, ఆ నిధి ఎందుకు దొరికితే నీతో పాటు నేను కూడా మచ్చుగా ఎంజాయ్ చేస్తా. నేను మాత్రం కాదంటానా? ఇదిగో ముందైతే నీ కోసం సింహ సరుకు, సింహసింహలాడే సిన్నదాన్ని తెచ్చిన, మస్తుగా ఎంజాయ్ చేసుకో. నా ఫ్రెండ్ రా, పద పద. చూడు, ఏదో ఆకారం వస్తుంటుంది. మనిషి అంటావా, దయ్యం అంటావా? ఏయ్ భయపడకు, మేము